మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. అధికార మదం, డబ్బు మదంతో ఆ విధంగా మాట్లాడే కేటీఆర్ కు సలహా ఇస్తున్నా. ఈ వారంటీ అయిపోయిన పార్టీదే కదా తెలంగాణ ఇచ్చింది. ఈ వారంటీ అయిపోయిన పార్టీ అధ్యక్షురాలే కదా 14 మంది నీ కుటుంబ సభ్యులని, నీ మేనబావ హరీష్ రావు కూడా తీసుకుపోకుండా నీ సొంత కుటుంబ సభ్యుల దగ్గర పోయి తీసుకుపోయి ఢిల్లీలో 14 మందితోని సోనియా గాంధీ గ్రూప్ ఫోటో దిగి కాలు మెక్కొచ్చింది. ఈ వారంటీ తీరిపోయిన పార్టీ అధ్యక్షురాలే కదా, ఇదే వారంటీ తీరిపోయిన పార్టీనే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అప్పుడు సోనియా గాంధీ గురించి, వారంటీ అయిపోయిన పార్టీ అధ్యక్షురాలు గురించి కేసీఆర్ గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా 2014లో అన్నప్పుడు నీ అసెంబ్లీలో ఉన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ తెలంగాణ ఇచ్చిన ఘనత మొత్తం కూడా సోనియా గాంధీదే, ఎప్పటికి కూడా దీన్ని మర్చిపోలేము చరిత్ర అని చెప్పి వాళ్ళ తండ్రి మాట్లాడిందిగా. అంటే తండ్రినేమో గ్యారంటీ ఉన్నది, సోనియా గాంధీ గ్రేట్ లీడర్, తెలంగాణ దేవత అన్నాడు. మరి ఈ అబ్బాయి ఏమో ఇట్లా మాట్లాడుతున్నాడు, అంటే ఇది అంటే అధికార మదమా, డబ్బు ఎక్కువయా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు కేటీఆర్? గత 15 రోజులుగా నువ్వు ఎన్నికల ప్రచారంలో చూస్తుంటే నువ్వు ఓడిపోతున్నావు, బాధలో డిప్రెషన్లో ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఇంకొకటి నేను ఇవాళ పేపర్లలో చూసిన, మునగాడు వస్తున్నావు, మునగాడికి బోసగానికి మధ్యలో పోటీ అంట, పులి అంట. మరి కేసీఆర్ పులి అయితే మరి మేమేంటి ఇంత గట్టిగా ఉన్నాలో, మేమేంటి మరి మేమేంది మరి మేము తెలంగాణ కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబల్ పులి అయితే మేము. అందుకనే ఇలాంటి మాట్లాడొద్దు. ఇంకా 49 50 రోజులు ఎన్నికల్లో తేల్చుకుందాం, తప్పకుండా 70 స్థానాలలో ఇవాళ మీరిద్దరు బాబాబాడు ఎలక్ట్రీ ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ మీరు 7-9 ఏళ్ళు ఒక డిఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిండ్రు. టీఎస్పిఎస్సి పక్కకే ఉన్నది గాంధీభవన్ పక్కన, ఎగ్జామ్ నిర్వహించరాదు మీకు, ఇంటర్మీడియట్ పేపర్ దిద్దరాదు, ఎన్నికల కోడ్ నిన్న వస్తే నిన్న రాత్రి దళిత బంధు గృహలక్ష్మి బీసీ బంధు మైనార్టీ బంధు అని నిన్న రాత్రి ప్రొసీడింగ్లు ఇస్తున్నాడు. అంటే నువ్వు భయపడే కదా, కోడ్ వచ్చిన తర్వాత కూడా ప్రొసీడింగ్ ఇస్తాడా? ఆన్గోయింగ్ స్కీమ్ అంటే కోడ్ వచ్చిన ముందు వరకు ప్రొసీడింగ్ ఇచ్చిన వాళ్ళకు డబ్బులు జమ చేయి. నిన్న రాత్రి కూడా ప్రొసీడింగ్ ఇస్తున్నావు అంటే భయపడే కదా. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అన్ని బంధువులు ఇప్పుడే జ్ఞాపకం వచ్చినాయి. దళితులు ఆయన అంటే మాట అంటే మాట మీద నిలబడే పార్టీనంట, మరి ఎందుకు దళిత ముఖ్యమంత్రి అంటే 13 ఏళ్ళు మాట్లాడినావు, ఎందుకు దళితులకి 3 ఎకరాలు ఇస్తున్నావు? ఒక్క మాటను నిలుపుకున్నావు, ఇలా మాట్లాడుతున్నావా? 49 రోజులు 50 రోజులు నీ సంగతి తెలుస్తా. బస్సు యాత్ర అది ఇంకా చర్చ నడుతుంది, నా ఒపీనియన్ చెప్పిన అది మా పిసిసి ప్రెసిడెంట్ సిఎల్పి గారు మాట్లాడతారు, వాళ్ళే మాట్లాడతారు. నేను ప్రచారానికి నల్గొండ పోతుంది. మా నాయన పులి వస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నావు? మంత్రి గారు 15 ఏళ్ళు ఎన్ని చేసినాము, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాము, ఎన్ని ఊళ్ళల్లో ఇల్లు కట్టినాము, డిఎస్సిలో టీచర్ రిక్రూట్ ఎన్ని చేసినాము, పిల్లల ఆత్మహత్యలు, నిరుద్యోగ, టీఎస్పిఎస్సి ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయినావు, దీని గురించి 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, అవి ఎందుకు భర్తీ చేయదో మాట్లాడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా విమర్శ చేస్తే అది వాళ్ళకే నష్టం. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, అదే వారంటీ తీసిన పార్టీ అధ్యక్షురాలని మీ కుటుంబ సభ్యులు 14 మంది పోయి ఎందుకు పోయి కలిసి వచ్చి గ్రూప్ ఫోటో దిగి కాలు మొక్కొచ్చిండ్రు? అసెంబ్లీలో మీ నాయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆయన దేవ ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అని తెలంగాణ ఎప్పటికైనా ఆమెను మర్చిపోదు, ఆమెకి సభాధారంగా తీర్మానం చేస్తున్నాం, ఆమెతోనే తెలంగాణ వచ్చినప్పుడు గ్యారంటీ తిన అధ్యక్షురాలే కదా. అప్పుడో తిరిగా ఇప్పుడు కొడుకో తిరిగా తండ్రో తిరిగా మాట్లాడి మీరు చులకన కావద్దని కేటీఆర్ సలహా ఇస్తున్నారు. తర్వాత హరీష్ రావు ఇద్దరు కాంగ్రెస్ మీద విపరీతమైన విమర్శ చేస్తారు. అదే అది అవుట్ ఆఫ్ ది ఫ్రస్ట్రేషన్, ఓడిపోతున్నాం అని అన్ని రిపోర్ట్లు వస్తున్నాయి, అన్ని సర్వేలు చూస్తున్నారు మీరు. సర్వేలే కాదు, జనంలో ఉన్న మాకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా నగరికెళ్ళు అటు ప్రాంతాలకు వెళ్తున్నాను, ఎక్కడ పోయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్స్, మహిళలు ముఖ్యంగా ఈరోజు గృహ మహాలక్ష్మి పథకం కానీ, ఉచితం గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు కానీ, ఇలాంటి బస్సులలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఈ చిన్న చిన్న స్కీములు ఎక్కువ బడ్జెట్ లేకుండా పేదవానికి పనికొచ్చే సంక్షేమ పథకాలు, 6 పథకాలు చూసిన తర్వాత వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయి ఇక 50 రోజులలో మన ప్రభుత్వం పోతుంది, మనం అందరం మాజీలు అయిపోతున్నాం, మన పార్టీకి పోయినట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చొని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం. నాకు 70-75 మినిమం 70-75 వస్తాయి. అంగొస్తన్నోడు రాజకీయ నాయకుడు కాదు,
నేను క్లియర్ కట్ గా తెలంగాణ ఇచ్చిన పార్టీ మీరు సర్వేలు కాదండి, ప్రజల్లోకి వెళ్ళి చూడండి. మీరు పత్రిక అందుకే నాది వాళ్ళకి అయిపోయిన పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతుంది? బీజేపీ లేనివే లేదా తెలంగాణ? మా జాబితా గురించి అంతా కూడా వాళ్ళు మాట్లాడతారు. మాణిక్ ఠాక్రే ఉన్నా ఆయన అడగాలి.